హాయ్, బాగున్నారా? ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను. మినపప్పుతోటి మనుబులు అంటారు ఇవి మా నెల్లూరు సైడు. ఒక మినపప్పు, నాలుగు బియ్యం తీసుకున్నాను. మినపప్పు వేయించి, ఒక గ్లాస్ మినపప్పు వేయించి నాలుగు బియ్యం కలిపి మిక్సీ కానీ మర కానీ పట్టించుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను సాల్ట్, జీలకర్ర, ఇంగు కూడా వేశాను. ఇంగువ కొంచెం నువ్వులు వేశాను. దీంట్లో కారం వేయక్కర్లేదు, కమ్మగా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. కాస్త వెన్న వేస్తున్నాను నేను. ఈరోజు చిలికిన వెన్న ఉంది, ఈరోజు మజ్జిగ చిలికాను, దీంట్లో వెన్న ఉంది, అదొక కొంచెం తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ దాకా. దీన్ని ముందు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, జీలకర్ర, ఇంగువ, నువ్వులు వేశానన్నమాట. నువ్వులు నచ్చిన వాళ్ళు జీలకర్ర మాత్రమే వేసుకోవచ్చు, జీలకర్ర నచ్చిన వాళ్ళు నువ్వులు మాత్రమే వేసుకోవచ్చు. నేను రెండు వేశానన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ఇలా కలిపేసుకుంటే ఆ తర్వాత వాటర్తో కలుపుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనం మినపప్పు వేయించాం కాబట్టి, మినపప్పు బియ్యం కాబట్టి మంచి బలం కూడా. ఎందుకంటే శనగపిండితో చాలా ఐటమ్స్ ఉంటాయి మనకు చేసుకోవడానికి, బజ్జీలు, పకోడీ అని వెరైటీస్ అన్నీ చేసుకుంటాం. మినపప్పుతోటి కొన్ని వెరైటీలే చేసుకుంటాం అన్నమాట. మినపప్పు బలం కాబట్టి ఇట్లాంటివన్నీ పిల్లలకు పెడితే మంచిది. సున్నుండలు, ఇట్లా మినపప్పుతో చేసిన జంతికలు ఇట్లాంటివి, అవి హెల్త్కి మంచిది కదా, అందుకని. మంచిగా మిక్స్ చేసుకొని చపాతి ముద్దలాగా రావాలన్నమాట, కొంచెం సాఫ్ట్గా. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ తోటి, మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ఒక స్మూతీనెస్ తోటి కలుపుకుందాం. పిండి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మురుకులు చుట్టలు తీసుకొని దాంట్లో పిండి వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 1/2 కేజీ పైన పిండి ఉందన్నమాట. ఆయిల్ పెట్టేశాను, హీట్ ఎక్కుతోంది. వానల్లో ఆయిల్ పోసి వెలిగించేసాను, అది హీట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసారా, పిండి రెడీ అయిపోయింది. ఇలా ఉండాలి, మరీ టైట్గా కాకుండా, మరీ పలచగా కాకుండా. ఇప్పుడు కొంచెం మనం సైడ్ నుంచి డ్రై అయిపోకుండా పిండి తీసి దీంట్లో ఉంచుకొని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు షేప్ ఎలా కావాలో అలా వేసుకుంటూ ఉంటే మనకు మంచిగా వస్తుందన్నమాట. నేను ఈరోజు డైరెక్ట్గా నూనెలో పిండడం చూపించలేదు, ఎందుకంటే ఇలా ఫస్ట్ టైం వేయించుకునే వాళ్ళందరికీ కొంచెం తెలుస్తుందని ఇట్లా చేసి చూపించానన్నమాట. ఇట్లా గరిటెలు పెట్టుకొని దాని మీద ఇలా వేసేసుకొని, ఒక 4-5 గరిటెలు లేకపోతే 4-5 ప్లేట్లు చిన్న చిన్నవి అలా పెట్టుకొని దాని మీద ప్రెస్ చేసుకొని వెంటనే దాన్ని నూనెలో వేసేయచ్చు. ఈజీగా ఉంటుందన్నమాట. డైరెక్ట్ ఆయిల్లో ప్రెస్ చేయాలంటే అది వేడిగా ఉంటుంది కదా, అందరికీ అది అలవాటు లేకపోతే అంత వేడి తట్టుకోలేరన్నమాట. అందుకని అంటే ఫస్ట్ వంటలు చేయాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. నాకు చాలా ఈజీ అనిపించింది. యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఆయిల్లోనే పిండుతానన్నమాట. ఇప్పుడు కొంచెం ఈజీగా అనిపించింది, ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా, ఆయిల్ బాగా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఒక్కసారికి నేను 7-8 దాకా వేసేసాను. చిన్న చిన్న సైజులో వేసానన్నమాట, ఎందుకంటే 1-2 ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎక్కువ మనకు 4-7 దాకా ఏమైనా తింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇట్లాంటివి తింటే ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటుంది కదా, మన చేతులతో మనమే చేసి మన పిల్లలకి మన వాళ్ళకి పెడితే. కాఫీ ఆర్ టీ, మిల్క్ తాగేటప్పుడు ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్స్పెషలీ మా ఇంట్లో నాకే చాలా ఇష్టము. ఎక్కువ లేస్, కురుకురే లాంటివి ఇట్లాంటివి తినకుండా మనం ఇలాంటి చేసి పెడితే పిల్లలకి ఇవి బాగా అలవాటు అవుతాయి. అవి ఎప్పుడైనా తినొచ్చు అన్నమాట.
మనకేమైపోతుందంటే ఇవి ఎప్పుడైనా తింటున్నాం, అవి రెగ్యులర్గా తింటున్నాం. కొంచెం కష్టపడితే ఎంతో టేస్టీగా మురుకులు మనకు ఇంట్లోనే తయారైపోతాయి. ఒక మినపప్పు ఏది గ్లాస్తో కానీ గిన్నెతో కానీ దేంతో తీసుకుంటున్నామో అదే గ్లాస్తోటి 4 బియ్యం వేసుకొని మినపప్పు మటుకు వేయించుకొని 4 బియ్యం వేసి పిండి చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూసారా, నేను డబ్బాలో స్టోర్ చేస్తున్నాను. ఇలా వన్ బై వన్ వేయించి తీసుకొచ్చి దీంట్లో వేసి నింపేశాను అన్నమాట. ఎంతో టేస్టీకరమైన మినపప్పు మురుకులు, మనుబులు, జంతికలు ఏమైనా పిలవచ్చు, పేర్లు ఎన్ని పేర్లైనా పిలవచ్చు, ఒకే ఐటెం అన్నమాట. మినపప్పుతో చేసే జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మా ఇంట్లో మటుకు చాలా ఇష్టము. సంక్రాంతికి, దీపావళికి పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే ఎక్కువ చేస్తానన్నమాట, ఎందుకంటే ఈజీగా చేసే ఐటెం కాబట్టి. మీరు కూడా చేసి చూడండి, మీ పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చేసి పెట్టి వాళ్ళకు కూడా టేస్ట్ చెప్పండి, చూపించండి అన్నమాట టేస్ట్. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి. నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నీ చూడండి.